హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన పేపర్ ఎనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి వాటి అన్నింటి గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం కాబట్టి వీడియోని వీడియోని వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అండ్ అంటే చాలామంది ఏంటంటే కొంచెం ఎర్లీకి పెట్టండి కరెంట్ అఫేర్స్ అని అడుగుతున్నారు అందుకోసమని నేను ఎర్లీ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఎండు వరకు చూడండి అండ్ ఈరోజు చరిత్రలో నేడుగానే చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో బహుభాషావేత్త తెలుగు రచయిత పత్రికా సంపాదకుడు సినీ నిర్మాత దర్శకుడు చక్రపాతి చక్రపాణి జన్మించారండి అలాగే పంతొమ్మిది వందల పన్నెండులో కరెక్ట్గా ఇదే రోజున ఆరుసార్లు అంటే సిక్స్ సిక్స్ టైమ్స్ లోకసభకు ఎన్నికైన తెలుగు మేధావి కొత్త రఘురామయ్య జన్మించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ముప్పైలో చంద్రునిపై మొట్టమొదటి మోపిన వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్ ఇవ్వండి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఫోటో నీల్ ఆమ్స్ట్రాంగ్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల అరవై రెండులో వెల్సన్ నెల్సన్ మండేలాని నిర్బంధించి జరసాలలో బంధించారు జరసాలలో అండ్ పంతొమ్మిది వందల అరవై రెండులో మార్లిన్ మన్రో హాలీవుడ్ నటి మరణించారు పంతొమ్మిది వందల నాలుగులో భారతీయ సినీ నటి కాజల్ జన్మించింది అండ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ సినిమా నటి జెనీలియా జన్మించడం జరిగింది ఇది అంత పెద్ద ఇవి ఇంపార్టెంట్ కాదు కానీ సో ఈ రెండు ఈ మిగతావన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తర్వాత తొలి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్ గుర్తుపెట్టుకోండి విక్రాంత్ ఏంటండి తొలి స్వదేశీ నౌక సీ ట్రయల్ సక్సెస్ సీ అంటే ఏంటి సముద్రం సముద్రంలో ఈ యొక్క మన స్వదేశీయంగా తయారు చేసిన యుద్ధ నౌక అయిన విక్రాంతి యొక్క సముద్ర సముద్రం మీద దాని ట్రయల్స్ అనేవి సక్సెస్ అయ్యాయి అని చెప్తుంది ఓకే చూడండి తూర్పు నౌకాదళం అమ్ముల పొదలోకి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలందించేందుకు సిద్ధమవుతుంది అయితే నేవీ అధికారులు కొచ్చి షిప్ యార్డ్ గుర్తుపెట్టుకోండి ఈ విక్రాంతిని ఎక్కడ టెస్ట్ చేశారని అడగొచ్చు కొచ్చి షిప్ యార్డ్లో ఈ సీ ట్రయల్స్ అనేది సక్సెస్ అయ్యాయి ఈ సీ ట్రయల్స్ కంప్లీట్ అయిన తర్వాత సంవత్సరం పాటు సిబ్బందికి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు అదే విక్రాంతిలో దాన్ని నడపడానికి కావాల్సిన ట్రైనింగు అందులోనే ఇస్తారు కొచ్చి షిప్ యార్డ్లోనే అదే విక్రాంతి నౌకలో వన్ ఒక సంవత్సరం పాటు ఇస్తారు సో దాని తర్వాత విక్రాంత్ సర్వీస్లోకి వస్తుంది నలభై వేల టన్నుల బరువు బరువు అంటే విక్రాంతి నౌక విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసే పదో దేశంతో పదో దేశంగా భారత స్థానం సంపాదించింది గుర్తుపెట్టుకోండి ఈ విక్రాంతి నిర్మాణంతో అంటే ఈ విక్రాంతిని మన స్వదేశంగా డెవలప్ చేయడంతో విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన ఐదో దేశంగా మన భారత్ ప్లేస్ సంపాదించుకుంది ఐఎన్ఎస్ విక్రాంత్ రెండు టేక్ ఆఫ్ రన్వేలు అంటే గుర్తుపెట్టుకోండి మీరు సినిమాల్లో చూసే ఉంటారు టేక్ ఆఫ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా హెలికాప్టర్లు యుద్ధానికి వెళ్ళి వచ్చినప్పుడు అవి ల్యాండ్ అవ్వడానికి కావాల్సిన ప్రదేశం అన్నమాట ల్యాండింగ్ ప్లేసెస్ ఒక రెండు హెలికాప్టర్లు అక్కడ ల్యాండ్ అయ్యే అంత ప్లేస్ ఉంటుంది దాని మీద సో రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల లిస్టులో మన ఇండియా కూడా చేరింది సో బలమైన శక్తికి ఎదగాలన్న ఆకాంక్ష ఈ యొక్క విక్రాంత్ తయారీతో కంప్లీట్ అయింది భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌకిది గుర్తుపెట్టుకోండి యుద్ధాల కోసం అది కూడా నేవీ కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌకిది వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేయడం జరిగిందనమాట ఓకే విక్రాంతి నిర్మాణం పదేళ్ళ కిందటే స్టార్ట్ అయింది పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో డెవలప్ చేశారు దీన్ని కొచ్చి షిప్ యార్డ్లో ఫైనల్గా కొన్ని అప్లు చేశారు జయం సంయుద్ధ స్మర్శ స్మర్ధ అనే ఒక ఋగ్వేద శ్లోకం స్ఫూర్తిగా రూపొందించుకుంటుంది నాతో యుద్ధం అంటే నాతో నాదే గెలుపు అని ఈ శ్లోకానికి అర్థం అండి అంటే ఈ విక్రాంతికి ఒక శ్లోగన్ కూడా ఏర్పాటు చేశారు జయం సం జయం సం యుద్ధ స్పర్ధ అనే ఒక ఋగ్వేద శ్లోకాన్ని యాడ్ చేశారు దాని ఉద్దేశం ఏంటంటే యుద్ధం అంటే నాదే గెలుపని దీనికి అర్థం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌకను డిజైన్ స్టార్ట్ చేసింది రెండు వేల తొమ్మిదిలో దీనికి సంబంధించిన కొన్ని కీలక భాగాలని తయారు చేశారు రెండు వేల పదకొండులో డ్రైడాక్ నుంచి విక్రాంతిని బయటికి తీసుకొచ్చారు రెండు వేల పదిహేను నుంచి పదిన కొచ్చిలో జలప్రవేశం చేసింది వివిధ సాంకేతిక పనుల అనంతరం ఇటీవలే బేసిస్ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేశారు ప్రపంచంలో హిందూ మహాసముద్రం మూడో అతిపెద్ద సముద్రం రక్షణ పరంగా రవాణా పరంగా ఎంతో ఇంపార్టెంట్ అయిన సముద్రం అనమాట చైనా అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి ఇందులో పైచేయి సాధించాలని అందులో మన హిందూ మహాసముద్రం మీద అయితే భారత అంటే ఈ ఇందులో ప్రై పై చేయి సాధించడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ బ్రహ్మో బ్రహ్మోస్త్రమే ఐఎన్ఎన్ ఐఎన్ఎస్ విక్రాంతి రాకతో ఇప్పుడు తయారు చేశారనమాట ఏడు కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హిందూ మహాసముద్రంలో ఎలాంటి అడ్డు లేకుండా ముందుకు దూసుకెళ్ళగలిగే సామర్థ్యం ఈ విక్రాంతికి ఉంది అయితే స్వదేశీ విమాన వాహకం ఒక రెండు వందల అరవై రెండు మీటర్లు మీటర్ల పొడవు అరవై రెండు మీటర్ల వెడల్పు అండ్ యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో సూపర్ స్ట్రక్ సూపర్ స్ట్రక్చర్తో మొత్తం పద్నాలుగు డెక్కలు ఉంటాయి ఇందులో రెండు వేల మూడు వందల కంపార్ట్మెంట్లు ఉన్నాయి మహిళా అధికారులకు వసతి కూడా కల్పించడానికి ఇందులో పూర్తి సౌకర్యాలు ఉన్నాయి ప్రత్యేక క్యాబిన్లో సహా దాదాపు పదిహేడు వందల మంది సిబ్బంది ఇందులో ఉండొచ్చు అండ్ మిషనరీ ఆపరేషన్ షిప్ నావిగేషన్ అండ్ వీటికి సంబంధించి వాడను ఆటోమేటిక్కి సంబంధించి అంటే అందులో నివసించడం కోసం ఇవన్నీ ఉండడం కోసం ఆటోమేటిక్గా వాటిని డెవలప్ చేశారు విక్రమ్ దాదాపు ఇరవై ఎనిమిది నాటిల గరిష్ట వేగం పద్దెనిమిది నాటిల వేగంతో ఏడు వేల ఐదు వందల నాటికల మైళ్ళ ఓర్పుతో ఉంటుంది ఫిక్స్డ్ వింగ్తో పాటు రోటరీ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఉంటాయి ఎల్ఎం ఎల్ఎం టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ టర్బైన్లు నాలుగు ప్రధాన గేర్ బాక్సులు షాఫ్ట్ షాఫ్టింగ్ పి అండ్ పిచ్ ప్రొపెల్లర్లు కంట్రోలర్స్ ఇంటిగ్రేటెడ్ కంట్రోలర్స్ ఇంక ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్లు అండి సో వీటన్నింటినీ కూడా మనం ఓన్గానే డెవలప్ చేయడం జరిగింది సో దీనికి సీట్ రైల్స్ కంప్లీటెడ్ కాబట్టి ఈ ఇప్పటి నుండి ఇంకొక వన్ ఇయర్ తర్వాత ఇది సముద్రంలో ట్రావెల్ చేస్తుంది తర్వాత చూసుకున్నట్టయితే శిఖర రహదారి భారత్ రికార్డ్ అండి అదేంటో చూ చూడండి ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ కనబడుతుంది ఇమేజ్ని గుర్తుపెట్టుకోండి సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దీన్ని బీఆర్ఓ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషను మీకు దీన్ని విస్తరించండి లేదా పూర్తి రాయండి అన్నప్పుడు బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది అయితే ఈ యొక్క బీఆర్ఓ తూర్పు లడక్లో ఒక రహదారిని నిర్మించింది అది ఇప్పుడు ప్రపంచ రికార్డుకి ఎక్కింది అనమాట ఏంటంటే సముద్ర మట్టానికి పంతొమ్మిది వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఓ రోడ్డుని డెవలప్ చేశారండి ఇది సముద్రం అనుకోండి ఈ ఎత్తులో దీని ఎత్తు వచ్చేసి పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వేల మూడు వందల అడుగులు ఎంత ఎత్తులో ఒక రోడ్డుని నిర్మించారు అంటే ఆ లెవెల్ దాని అర్థం ఏంటంటే భూమి కంటే ఎత్తు ఉందని దాని అర్థం ఎందుకంటే భూమి యొక్క ప్రామాణిక అది సమానత్వ భూమి కొలత సముద్ర మట్టంతో కొలుస్తారు ఎందుకంటే మన ప్రపంచంలో అత్యధికంగా నీరు మాత్రమే భూమిని ఆ ఆకరి అదే ఆపరించి ఉంది కాబట్టి ఆ సముద్ర మట్టాన్ని మనం భూమట్టంగా పులుస్తారు కాబట్టి అందుకే ప్రతి దాంట్లో సముద్ర మట్టానికి ఆ ఎత్తులో ఉంది ఈ ఎత్తులో ఉందని మెన్షన్ చేయడానికి గల ప్రధాన కారణం అదే సో ఈ యొక్క రోడ్డును సముద్ర మట్టానికి పంతొమ్మిది వేల మూడు వందల అడుగులు కట్టడం ద్వారా ప్రపంచంలో అంత ఎత్తులో ఏ రోడ్డు లేదు అందుకే ఇది రికార్డుకి ఎక్కింది ఈ ప్రదేశం అంటే ఈ రోడ్డు కట్టిన ప్రదేశం మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే ఎత్తులో ఉంది నేపాల్లోని దక్షిణ బేస్ క్యాంప్ సముద్ర మట్టానికి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ఇప్పటివరకు అదే రికార్డు దాన్ని మించింది అనమాట ఈ రోడ్డు రికార్డు డిబెట్లోని ఉత్తర బేస్ క్యాంప్లో పదహారు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉంది అయితే సాధారణంగా భారీ వాణిజ్య విమానం గరిష్టంగా ముప్పై వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది దీంతో పోలిచితే ఈ రహదారి దానిలో సగం ఎత్తులో నిర్మితమైందని చెప్పాలి సగం కూడా కాదు దగ్గరగా సిక్స్టీ పర్సెంటేజ్ దీని తూర్పు లడక్లోని ఉమ్లింగ్ల గుర్తు ఎక్కడ ఉందంటే ఉమ్లింగ్ల పాస్ వద్ద నిర్మించారు ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కడది లడక్లోని ఉమ్లింగ్ల పాస్ అనే ప్లేస్లో యాభై రెండు కిలోమీటర్ల పొడవైన ఉమ్లింగ్ల పాస్ ఇప్పుడు సామాజిక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అలాగే లడాఖ్లో టూరిజం డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అయితే అక్కడ శీతాకాలంలో దాని యొక్క ఇష్ణు ఉష్ణోగ్రత అనేది మైనస్ ఫార్టీ సెల్సియస్లో ఉంటుంది అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంటుంది అక్కడ ఆక్సిజన్ స్థాయిలో సాధారణ ప్రదేశాల కంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంటేజ్ తక్కువగానే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి నెక్స్ట్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్ని కూడా పట్టుకోవడం చాలా మంచిది అయితే ఇప్పటివరకు ఈ రికార్డు వచ్చేసి బోలివియా పేరు మీద ఉండేది దాని ఎత్తు వచ్చేసి సముద్ర మట్టానికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై మూడు అడుగులు అయితే ఇప్పుడు దాన్ని దాటేసింది అనమాట ఈ లడఖ్లో ఉమ్లింగ్లా పాస్ దగ్గర ఏర్పాటు చేసిన రోడ్డు ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పీఓకే పాలకుడిగా అబ్దుల్ ఖయ్యాం నియాజీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పిఓకే అంటాం మనం పిఓకే అంటే పాక్ ఆక్రమిత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంగ్లీష్లో తెలుగులో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కాశ్మీర్ అంటాం అయితే ఇది పూర్తిగా పాకిస్తాన్ ఆధీనంలో ఉందండి సో దీని మీద ఇప్పటికీ మనకి వాళ్ళకి ఎలాగో గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ వాళ్ళు దాన్ని ప్రత్యేక ప్రదేశంగా తీర్చిదిద్దుకున్నారు అందులో మన ఇండియా పెద్దగా అవ్వట్లేదు ఎందుకో తెలియదు అయితే దీనికి కొత్త పాలకుడిగా ఈ పీఓ పాలించడానికి ఒక పాలకుడు కావాలి కదా అక్కడ పాలకుడుగా తెహ్రిక్ ఇన్సఫ్ పార్టీ నేత అబ్దుల్ ఖయాం నియాజీని ఎన్నుకున్నారనమాట ఇస్లామాబాదులో జరిగిన చర్చల్లో పిఓకే ప్రధానిగా అబ్దుల్ ఖయాం నియాజీ పేరును ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించిన అనంతరం అంటే అక్కడ అధిపతి అంటే పిఓకే అంటే దానికి కూడా ప్రధానం అనమాట ప్రైమ్ మినిస్టర్ ఆ పిఓకేకి అబ్దుల్ ఖయాం నియాజీ పేరును పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు ఈ ఎన్నికలు సజావుగా సాగిపోయింది కొత్తగా ఎన్నికలు జరిగే పీఓకే అసెంబ్లీలో యాభై మూడు మంది సభ్యులుగాను నియాజీకి ముప్పై మూడు ఓట్లు పడ్డాయి ప్రతిపక్షాలు ఉమ్మడిగా నిలబెట్టిన అభ్యర్థి చౌదరి లతీఫ్ అక్బర్కు పదిహేను ఓట్లు వచ్చినట్లు అధికారిక ఫలితాలు బయటపడ్డాయి పీఓకే పాలకుడిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ చెందిన రజా ఫరూక్ హైదర్ పాలన జులై ముప్పైతో ముగియడంతో అక్కడ ఆ యొక్క పదవి ఖాళీ ఉండడంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నియాజీ అబ్బాస్పూర్ పూంచ్ ప్రాంతం నుంచి విజయం సాధించారు ఇమ్రాన్ పార్టీకి చెందిన అన్వరుల్ హక్ స్పీకర్గా రియాజ్ గుజార్ డిప్యూటీ స్పీకర్గా ఇప్పుడు పీఓకేకి ఎన్నిక అవడం జరిగింది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది పిఓకేని విస్తరించండి అంటే పిఓకేకి కొత్త పాలకుడి పాలకుడు లేదా ప్రధానమంత్రి అని కూడా అనొచ్చు దానికి ఏం ఆచరణ లేదు ఎవరు నియమితులయ్యారు ఎవరిని ఎన్నుకున్నారు అలాగే పాకిస్తాను ప్రధాని ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి తరువాత నాలుగు జిల్లాల్లో గోబర్ధన్ పథకం అండి సో గోబర్ధన్ పథకం ఉద్దేశం ఏంటంటే రైతుల దగ్గర నుండి లైక్ ఆవులు పశువుల దగ్గర నుండి వచ్చి ఏదైతే న్యాచురల్ పేడ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాటిని వాడుకొని గుర్తుపెట్టుకుని వాటిని వాడుకొని ఇంధనాన్ని తయారు చేయడము ఎరువులు సేంద్రియ ఎరువులను తయారు చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంటు గోబర్ధన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది అయితే ఈ పథకము ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు జిల్లాల్లో ప్రారంభించారు పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్కీమ్ని తీసుకొచ్చినప్పుడు ఆ స్కీమ్ని మెల్లగా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజల్లో ఏవైనా లోటుపాట్లు కనబడుతున్నాయా ప్రజలు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా అనేది చూసుకొని దాని ద్వారా పథకంలో మరిన్ని మార్పులు చేయడం కోసం మొదటిగా అన్ని జిల్లాల్లోని లేదా అన్ని ప్రాంతాల్లో కాకుండా ఒక రెండు మూడు ప్రాంతాల్లో దాన్ని రిలీజ్ చేసి టెస్టింగ్ చేస్తారు దాన్ని మనం పైలట్ ప్రాజెక్ట్ అంటారు సో అలాగా ఈ యొక్క గోబర్ధన్ అనే పథకాన్ని ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీము ఈ పథకం ద్వారా పశువుల నుండి వచ్చిన ఏదైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలని సాంప్రదాయేతర ఇంధన వనరుల కోసము అలాగే సేంద్రియ ఎరువుల తయారీ కోసము వాడుకునేలా ప్రోత్సహించడమే ఈ యొక్క దీని ఉద్దేశం అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని ఫోర్ డిస్టిక్లు అమలు చేస్తున్నారు ఆ డిస్టిక్ట్లు వచ్చేసి కృష్ణ అనంతపురం కర్నూలు చిత్తూరు జిల్లాల్లో అమలు చేస్తున్నారు ఈ పథకంపై అమలు చేయడం కోసం అన్ని రెడీ చేశారు ఈ పథకంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారు అన్ని రాష్ట్రాల నుంచి పంచాయతీ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు అందులో అందులో మన ఏపీ తరఫున పశు వ్యవసాయ వర్గాలకు సంబంధించి గోబ ఈ పథకం కింద నాలుగు రా జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ నేను చేస్తున్నామని మన రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రులతో అంటే మన పంచాయతీ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని అడిగి తెలుసుకున్నారనమాట మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చేసి పెద్దరెడ్డి అండి ఇతను వీడియో కాన్ఫరెన్స్లో గజేంద్ర శేఖావత్ గారికి అనౌన్స్ చేశారు సో కింద ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిధుల కింద ప్రతి జిల్లాకు యాభై లక్షలు కేటాయిస్తారు వ్యక్తిగత గృహాలు క్లస్టర్లు కమ్యూనిటీ కమర్షియల్ మోడ మోడల్ మోడల్కి పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు గ్లో గోబర్ గ్యాస్ ఉత్పత్తి కోసం కనీసం యాభై గంట ఎక్కువ పశువులు ఉన్న యాభై నాలుగు గోశాలలో యాభై ఐదు భారీ డైరీ ఫామ్లను గుర్తించామని కూడా చెప్పడం జరిగింది అయితే దీని ద్వారా సింపుల్గా చెప్పేది ఏంటంటే సో ఆ జిల్లాల్లో ఎవరైతే పశువులు పెంచుతారో వాళ్ళ దగ్గర నుండి ఈ వ్యర్థాలను సేకరిస్తారనమాట వాళ్ళకి కొంత అమౌంట్ను కూడా ఇస్తారు సో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ పథకం కింద అలా ప్యాడ్ అంటే ప్యాడ్ వాళ్ళకి ఆ వ్యర్థాలు ఇచ్చే వాళ్ళకి రూపాయో రెండు రూపాయలు చొప్పున ఇస్తున్నారన్నమాట అలా అంటే కేజీకింతనో లేదా వాటి బరువు అంటే వాళ్ళు ఇంత ప్రామాణిక బరువుని కేటాయిస్తారు ఇంత బరువు ఉంటే మీకు మీ ఎన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు కేజీలు అనుకోండి రెండు కేజీలకి రెండు రూపాయలు అనుకోండి ఇప్పుడు అతను తెచ్చిన వ్యర్థం వచ్చేసి ఒక పది కేజీలు ఉందనుకోండి పది రెల్లు ఇరవై రూపాయలు అతనికి ఇవ్వడం అనమాట అంటే అది ఒక చిన్న ప్రోత్సాహకం ఈ గోబర్ దాని పథకం ఉద్దేశం ఇది అలా తీసుకున్న పేడని ఆ వ్యర్థాన్ని సో ఇంధన వర్ణల కోసం అలాగే ఎరువులు సేంద్రియ ఎరువులు తయారు చేయడం కోసం గవర్నమెంట్ దాన్ని వాడుకుంటుంది నెక్స్ట్ వి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వైదొలిగిన కుమార్ మంగళం బిర్లా ఓకే వి మీన్స్ వొడాఫోన్ వొడాఫోన్ ఐడియా వి మీన్స్ వుడాఫోన్ ఐడియా ఈ వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అలాగే కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం గుర్తుపెట్టుకోండి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బిర్లా కుమార్ మంగళం బిర్లా ఆ పదవుల నుండి తప్పుకున్నారండి బిర్లా విజ్ఞప్తిని బోర్డు ఆమోదించింది వొడాఫోన్ ఐడియా బోర్డు బుధవారం సమావేశమై బిర్లా స్థానంలో హిమాన్షు కపానియా గుర్తుపెట్టుకోండి హిమాంశుయ కపానియాను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించుకుంది వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ బోర్డు బుధవారం సమావేశమై కుమార్ మంగళం బిర్లా విద్యత్ని ఆమోదించింది ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటి బుధవారం విధులు ముగింపు సమయం నుంచి ఆయన వైదొలుగుతారని స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్లో వొడాఫోన్ ఐడియా వెల్లడించింది ఓకే సో ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలండి మరీ లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు వొడాఫోన్ ఐడియా అనేది మన ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ సో కమ్యూనికేషన్ కంపెనీ అనమాట కమ్యూనికేషన్ అంటే లైక్ ఈ మొబైల్ ఇంటర్నెట్ ఓకే ఫస్ట్ వచ్చేసి ఎయిర్టెల్ సెకండ్ వచ్చేసి సారీ ఫస్ట్ వచ్చేసి జియో సెకండ్ వచ్చేసి ఎయిర్టెల్ థర్డ్ వచ్చేసి వడాఫోన్ ఐడియా ఇంతకుముందు వడాఫోను ఐడియా వేరువేరుగా ఉండేవి సో వాళ్ళకు వచ్చిన కొన్ని నష్టాల వల్ల ఆ రెండింటినీ విలీనం చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ ఏపీ నుంచి కొత్తగా ఆరు నగరాలకు విమానాలు చూడండి ఉడాన్ యోజన ఉడాన్ యోజన అంటే మారుమూల ప్రాంతాలకి కూడా ఎయిర్ కనెక్టివిటీని అంటే ఏరోప్లేన్ కనెక్టివిటీని విమా విమానాశ్రయాలు ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని పెంపొందించడమే ఉడాన్ యోజన యొక్క ఉద్దేశము అలాగే ఉన్న ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉంటాయో వాటికి ప్రయాణ యొక్క ప్రయాణాలు అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కడపలో సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ ఉంది కదా ఆ ఎయిర్పోర్ట్కి ఢిల్లీకి డైరెక్ట్గా ఫ్లైట్ ఉండదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి లేదు ఢిల్లీకి ఫ్లైట్ లేదు అక్కడ నుండి ఓన్లీ అయితే హైదరాబాద్ వెళ్ళి వెళ్ళాలి లేదా వైజాగ్ వచ్చి వెళ్ళాలి అనుకోండి అంటే ఇప్పుడు కడపకి ఆ యొక్క ఢిల్లీ కూడా ఢిల్లీ వెళ్ళడానికి కూడా ఫ్లైట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడమే ఆ ఎయిర్ కనెక్ట్ చేయడమే ఉడాని యొక్క యోజన అలాగే కొత్త ఎయిర్పోర్ట్స్ నిర్మాణం చేపట్టడమే కొత్త ఎయిర్పోర్ట్స్ నిర్మాణం ద్వారా సో కొత్త ప్రదేశాలను కనెక్ట్ చేయడమే ఉడాన్ యోజన యొక్క ఉద్దేశం ఓకే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీము అయితే ఈ యోజన ఈ యొక్క పథకం కింద నలభై మార్గాల్లో విమానాలను రాకపోకలను అనుమతులు ఇచ్చినట్లుగా ఎంపీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరు విమానయాన శాఖ మంత్రి సహాయ మంత్రి మంత్రి కాదు సహాయ మంత్రి అంటే దా మంత్రి కింద పనిచేసే ఇంకొక మంత్రి వికే సింగ్ అనౌన్స్ చేశారు ప్రస్తుతం ఇరవై ఎనిమిది మార్గాల్లో విమానాలు నడుపుతున్నారనమాట ఏపీలో ఏపీ నుంచి కొత్తగా జగదల్పూరు హూబ్లీ కొల్హాపూరు బెలగావి కలబుర్గీ కళాయిండలకు విమాన రాకపోకలు అనుమతి ఇచ్చారన్నమాట ఇప్పుడు మొత్తము నలభై ప్రదేశాలకి అంటే ఆంధ్రప్రదేశ్ నుండి నలభై ప్లేసెస్కి ఎయిర్పోర్ట్ మార్గాలకి పర్మిషన్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఏపీ జైలలో ఏడు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మంది అండి ఏపీ జైలులో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఏడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది ఖైదీలు ఉన్నారంట ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యకాలంలో ఏపీ పోలీస్ కస్టడీలో పదకొండు మంది జ్యుడిషియల్ కస్టడీలలో నూట పదహారు మంది చనిపోయారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ లెక్కలు తర్వాత ఏపీలో నలభై ఆల్రెడీ ఇది చెప్పేశాను నెక్స్ట్ ఎడిటోరియల్ అండి జమ్మూ కాశ్మీర్లో చిగురించిన శాంతి వనం జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పాలంటే అదొక చాలా పెద్ద సబ్జెక్టు అయితే ఏంటంటే సో రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ ఏదైతే ఉందో అండ్ థర్టీ ఫైవ్ ఏ ఏదైతే ఉందో దాని గురించి నేను చాలా చాలా ఆర్టికల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే జమ్మూ కాశ్మీర్ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏ థర్టీ ఫైవ్ ఆర్టికల్ ఏ ఎలా పనిచేస్తుంది అనేది నెంబర్ ఆఫ్ వీడియోస్లో ఎడిటోరియల్స్ మన పేపర్ అనాలిసిస్లోనే చెప్పాను ఎవరైతే ఫస్ట్ నుండి కంటిన్యూగా మన వీడియోస్ని వాచ్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉండే ఉంటుంది అయితే ఆ టైంలో ఆ ఆర్టికల్ని ప్రవేశపెట్టిన టైంలో ఆ రద్దు చేసిన టైంలో ఆ రద్దును ప్రవేశపెట్టిన టైంలో జరిగిన అల్లర్లు అన్నీ ఇన్ని కాదండి ఢిల్లీలో జరిగాయి జమ్మూ కాశ్మీర్లో జరిగాయి సో చాలా నిరసన తెలిపారు అయితే మరొక్కసారి అంటే ఇప్పుడు అక్కడ శాంతి చిగురుస్తుందంట అదేంటో చూద్దాం ఎందుకు చిగురుస్తుంది అంటే మీకు చెప్తాను అయితే రీసెంట్గా దాన్ని ఒక ప్రత్యేక స్టేట్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లుగా కొంతమంది కేంద్ర మంత్రులు ప్రకటించడం జరిగిందండి కొంతమంది ప్రా ఎందుకు స్వయంగా అమిత్ షానే కేంద్ర హోంమంత్రి రక్షణ శాంతి భద్రతలను పోషించే దేశానికి రక్షణ శాంతి భద్రతలు పోషించే అతిపెద్ద పోస్టింగ్ అనమాట అంటే ప్రధాని తర్వాత ప్రధానంతా గుర్తింపు ఉన్న పోస్ట్ అనమాట హోమ్ మినిస్ట్రీ అనేది అమిత్ షా గారే ప్రకటించారు ఈ విషయాన్ని సో ఆ ఆలోచనలో ఉన్నామని అదేంటో చూద్దాం ప్రపంచ దేశాల్లో కీర్తి పతాకాన్ని అధిరోహించిన జమ్మూ కాశ్మీర్లో గడిచిన రెండేళ్లుగా స్థానిక ప్రజల్లో కొత్త ఆశలు చేరేస్తున్నాయి సరిగ్గా టూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే జమ్మూ కాశ్మీర్లో స్థితిగతులు ఒళ్ళు గగ్గురుపరిచే విధంగా ఉండేవనడంతో ఎలాంటి సందేహం లేదు ఎప్పుడు ఎక్కడ రక్తపాతం ఏళ్లైపోరుతుందో ఎప్పుడు ఎవరు ఎవరిని హతమారుస్తారో అన్న తీవ్ర భయోందోళనలు ఉండేవి సో ఎందుకంటే ఈ ఆర్టికల్ త్రీ సెవెన్ ఈ త్రీ సెవెంటీ ఏ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ ఏ అనేది ఆ యొక్క ప్రాంతానికి స్వయం ప్రతిపత్తిని అంటే వాళ్ళని వాళ్ళే పలిపి పరిపాలించుకునే హక్కు ఉంటుంది అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన మన రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారం బట్టి అయితే జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలను కూడా తీవ్ర భయోందోళనకి దారితీసే విధంగా ఉండేవనడంలో ఎవరికీ సందేహం లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు కాచేయడం ఉగ్రవాదుల చర్యలు ఎక్కువ అక్కడ అయితే భారత్ స్వాతంత్ర ఫలాలను దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా స్వీకరించాలన్న ఏడు దశాబ్దాల పాలకుల ఆలోచనలో అక్కడే నిలిచిపోయాయి అనూహ్య రీతిలో రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదవ తేదీన దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసిందండి కరెక్ట్గా ఇదే రోజున రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ దానికి స్వయం ప్రతిపత్తినిచ్చే అధికారాన్ని తీసేసింది ఇండియన్ గవర్నమెంట్ బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్లో శాంతికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని కొంతమంది హెచ్చరించారు కూడా ఇది చారిత్రాత్మక తప్పిదం అంటూ వ్యాఖ్యానించారు కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటు థర్టీ ఫైవ్ ఏ నిబంధనను రద్దు చేశారు రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడానికి ఇది ఉపయోగపడింది ఒకటి లడఖ్ ఇంకోటి జమ్మూ కాశ్మీరు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో శాసన శాసనభరి రహిత లడక్ శాసనసభతో కూడుకున్న జమ్మూ కాశ్మీర్ను రూపొందించే వెసులుబాటు కలిగింది ఈ సాహసోపేతమైన నిర్ణయం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి నుండి అమల్లోకి రావడంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రీతిలో వారి అభిప్రాయాలు బయటపడ్డాయి సాధారణంగా జమ్మూ కాశ్మీర్లోని అప్పటి పరిస్థితులకు అలవాటు పడిన మేధో వర్గాలు పాలిట ఈ మార్పు ఒక విధంగా పెద్ద సవాల్ చెప్పాలి అయితే కాశ్మీర్లో యథాతథ స్థితిని ప్రకటించినప్పటి నుండి నిజానికి ఎప్పుడో ఒక స్థాయి దాటి వెళ్ళిపోయింది ఎవరు ఎంత కాదనుకున్నా అది మమ్మ మమ్మాటికి వాస్తవమే ఇటువంటి పరిస్థితిని స్పందించకుండా ఎంతకాలం భారత విధాన రూపకర్తల తత్సారం చేస్తానడానికి ప్రధానంగా రాజకీయ జ జడత్వమే కారణం అని చెప్పాలి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ ఉపసంహరణతో అక్కడ కొత్త జీవన విధానం స్టార్ట్ అయింది ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మనోభావాలతో పాటు రెండేళ్ల నాటి నుండి వారి జీవన విధానంలో మార్పులు అనేవి అక్కడ ప్రజలు గమనించుకుంటున్నారు మన దేశం కూడా గమనిస్తోంది నెమ్మది నెమ్మదిగా అక్కడ ప్రజలు జీవన సరళలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సవాళ్ళు ఎదురయ్యాయి అయినా అక్కడ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా స్పీడ్గా అక్కడ డెవలప్మెంట్ జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరు ఊహించిన విధంగా భారత్ తీసుకునే ఈ నిర్ణయం అంతర్గత అంశంగా పరిగణిస్తూ అంతర్జాతీయ స్థాయిల్లో సంపూర్ణ మద్దతు కూడా లభించింది చాలా ప్రా దేశాలు మీరు తప్పు చేస్తున్నారని చెప్పే అయితే ఇది భారతదేశానికి ఇది తన ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి ఇందులో ఎవరు జోక్యం చేసుకోకూడదనే విషయాన్ని కొన్ని ప్రపంచ దేశాలు చెప్పాయి అంటే కొన్ని దేశాలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది మీరు ఇలాంటి నిర్ణయం సరికాదని చెప్పింది కొన్ని దేశాలు ఏం చేసి అమెరికా లాంటి దేశం ఏం చెప్పింది ఇది వాళ్ళ ప్లేసు ఇది వాళ్ళ నిర్ణయము సో ఇది నో చెప్పడానికి అవడికి అధికారం లేదు అన్నట్టుగా ఒక సమాధానం ఇచ్చిందనమాట ఇలా చాలా దేశాలు భారత్ను సపోర్ట్ చేసే అది వాళ్ళ ఇష్యం వాళ్ళ ఇష్యూ వాళ్ళ ఇష్టం మనం ఇంటర్ఫేర్ అవ్వడానికి వీల్లేదని చెప్పింది అయితే జమ్మూ కాశ్మీర్ లడకలో అభివృద్ధి ప్రక్రియతో పాటు ప్రజలకు సాధికారత కల్పించే దిశగా చర్యలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి అయితే అంతర్జాతీయ మద్దతు మరింత బలపడుతుంది ఇదిలా ఉంటే స్థానికంగా పరిపాలనతో రోజురోజుకు తీసుకుంటున్న పెనుమార్పుల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు జాతీయ స్థాయిలో జరిగిన చర్చల్లో కీలక అంశంగా మారిన జమ్మూ కాశ్మీర్ అంశంలో తాజాగా నూతన అధ్యాయం చోటు చేసుకోబోతోంది మన పెన్నడు జమ్మూ కాశ్మీర్ అంశంలో చర్చకి రాని అంశాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి ఇది బహుశా మేధా సంపత్తితో ముందుకు సాగిన వారికి అంతు చెక్కడం లేదని చెప్పాలి సో ముఖ్యంగా జమ్మూలో వెనుకబడిన వర్గాలు వీరిలో ప్రధానంగా వాల్మీకులు గుర్ఖాలు దళితులు ఇలా ఎంతో మందికి లబ్ధి చేకూరుతోంది గతంలో రాజకీయంగా ప్రముఖుల్లో ప్రముఖుల స్థానాల్లో కొలువుతీరి ఉన్న స్వల్పస్థాయి ఉన్నత వర్గమే ఈ ప్రాంతంలో భవిష్యత్తు వర్తమాన కాలాలను నిర్దిస్తూ ఉండేది అలా అన్నింటికీ తామేమో తా తామేనంటూ చెప్పుకుంటూ చాలా విస్తృతమైన ప్రజావర్గాన్ని పక్కకు నొట్టేశారు ఈ పరిస్థితులు గత రెండేళ్లలో మార్పుల దిశగా మారుతున్నాయి ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టాలు నెమ్మది నెమ్మదిగా అమలులో తీసుకుంటున్నారు ముప్పై ఏళ్ళుగా నిశ్శబ్దంగా ఉన్న అధికార సంఖ్య వర్గాలు ప్రాంతీయ జాతీయ స్థాయిలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి అయితే ప్రజలకు కావాల్సిన విద్యా హక్కు తల్లిదండ్రులు వయోవర్గాల సంక్షేమం నిర్వహణ చట్టం రెండు వేల ఒకటి జాతీయ మైనారిటీ చట్టం మహిళలు పిల్లలు వికలాంగుల ప్రయోజనం కోసం చట్టాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయిన భూములకు సముచితమైన పరిహారం పొందే హక్కు ఇంకా డెబ్బై తొమ్మిది డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు తదితర అమలుతో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కోల్పోయిన అనేక హక్కులు ఇప్పుడు వాళ్ళకు వస్తున్నాయి దీంతో ప్రభుత్వం తన పాలన విధానాలను ఎంతో పగడ్బందీగా అక్కడ బలపరుస్తోంది అసలు కాశ్మీర్ ఎందుకు వివాదాస్పదంగా మారిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా ఉంది మన ఇండియాలో కాశ్మీర్ హిమాలయాల ప్రాంతంలో ఉంది అది భారత పాకిస్తాన్కి రెండు దేశాలు పూర్తిగా త అంటే అది ఆ ప్రాంతం మాదంటే మాదని మాదంటే మాదని మన ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటున్నాయి అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ అని పిలు పిలుస్తుండేవారు ఇది ఒక రాచరిక రాష్ట్రంగా పేరు గడిచింది కానీ బ్రిటిష్ పాలనలో ఇది ఉపఖండం విడిపోయిన వెంటనే ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియాలో చేరింది స్వయంగా అప్పటి రాజే మేము ఇండియాలో కలిసిపోతున్నామని ప్రకటించాడు మరి అలాంటప్పుడు అది పాకిస్తాన్కి ఎలా చెందుతుంది పా భారత్ పాక ఆ తర్వాత ఈ రాష్ట్రం కోసం యుద్ధాలు దిగాయి ఇరు దేశాల మధ్య కుదిరిన కాలుపుల విరమణ ఒప్పందాలతో జమ్మూ కాశ్మీర్ భూభాగంలో వివిధ ప్రాంతాలను నియమి నియంత్రించారు ఈ ప్రాంతంలో కట్టుబడిన అభివృద్ధి ఇప్పుడు పునరుజ్జీవం పొందుతుంది అంటే ఈ జమ్మూ కాశ్మీర్లో కొంత ఆక్రమణ చేసింది దాన్ని మనం పీఓకే అంటాం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అది అయితే ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నాటికి ఏడు వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో స్తంభించిపోయాయి దానికి కారణం ఏంటి అంటే పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్లో అధికారం లేదు అది అయితే సామాజిక ఆర్థిక మౌలిక వసతుల కోసం రెండు వేల పదిహేనులో ప్రకటించిన ప్రధానమంత్రి ఉపశమన ప్యాకేజీ కూడా అక్కడ అమలు చే చేసుకోలేదు ఎందుకంటే అప్పటికక్కడున్న రాజకీయాలు స్థానిక రాజకీయాల వల్ల అయితే గడిచిన రెండేళ్ళుగా ఆ సదుపాయాలన్నీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు రైల్వే సిస్టమ్ డెవలప్మెంట్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు అండ్ ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా అక్కడ క్లియర్ అవుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం అందరికీ తాగునీరు మారుమూల ప్రాంతాలకు రహదారులు అన్నీ వేస్తోంది ఊహించని ఈ మార్పులతో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదవ తేదీన జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏను రద్దు చేయడంతో రెండేళ్ల రెండేళ్లలో రెండు రాష్ట్రాల్లో నానాటికి చోటు చేసుకుంటున్న మార్పులపై యువత నిశ్చితమైన దృష్టిని సారించింది అయితే సింపుల్గా చెప్తాను చూడండి సో ఉన్న త్రీ సెవెంటీ అలాగే థర్టీ ఫైవ్ ఆర్టికల్స్ వల్ల రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ వల్ల పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అక్కడ పాలించే అధికారం లేకపో లేకపోయిందనమాట ఎప్పుడైతే దాన్ని రద్దు చేశారో అప్పటి నుండి అక్కడ ఏవైతే కొన్ని పథకాలు ఆగిపోయాయో అంటే సో ఆ ఆర్టికల్స్ వల్ల ఏంటంటే పూర్తి పరిపాలన ఉండదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే పథకాలన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతాయి అక్కడ ఉన్న అధికారులు బట్టి అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాకపోతే ఏం జరిగేది అంటే సో ఈ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి పాలన ఉండడం ద్వారా ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ సెవెంటీ థర్టీ ఫైవ్ అనేది జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది అంటే తనని తాను పరిపాలించుకునే హక్కు ఇస్తుంది అనమాట అంటే అక్కడుండే లోకల్ లీడర్సే ఒక ముఖ్యమంత్రి హోదాల్లో లేదా ఒక హెడ్ హోదాల్లో పరిగణిస్తారు మన భారత ప్రభుత్వం తరపున అక్కడ ఒక పెద్ద ఒక సైనిక అధికారిని ఒక డిఫెన్స్ లెవెల్లో ఉన్న అధికారిని అడ్డగా నియమిస్తారు అది వేరే విషయం అయితే ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలను పోషించడం కోసం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా అయితే పని అవ్వట్లేదు అక్కడ అభివృద్ధి సాగట్లేదు ఎడ్యుకేషన్ చాలా ఎడ్యుకేషన్లో అన్నింటిలో చాలా చివరిలో ఉంది మరి అక్కడ డెవలప్మెంట్ ఎలాగా అక్కడ డెవలప్మెంట్ వాణిజ్యపరంగా పెరిగితే ఆ ప్రాంతాన్ని మనం బలవం అంటే ఒక బలమైన శక్తిగా మనం పరిగణించుకోవచ్చు అక్కడ పూర్తి అధికారాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అనే ఒక అధికారంతో బీజేపీ ప్రభుత్వం చేసిన మంచి పని అది నాకు తెలిసినంత వరకు నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు వాళ్ళ యొక్క హక్కుల్ని ఆ యొక్క త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేయడం ద్వారా పొందారు ఎందుకంటే అక్కడ ఉండే లోకల్ బాడీస్ పొలిటికల్ లీడర్సు అంటే తక్కువ స్థాయి ప్రజల మీద వాళ్ళ యొక్క అధికారాన్ని చూపించుకునేవారు అనమాట ఇప్పుడు ఈ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారా ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండదు ఓకే అండ్ దాని ద్వారా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ప్రతి స్కీమ్ డైరెక్ట్గా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఎందుకంటే అది పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనలో ఉంటుంది కాబట్టి ఓకే దీని ద్వారా అక్కడ ఉండి ప్రజలు ఏం చేస్తారండి మనకు అందే సంక్షేమాలు అందితే మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం కదా మనకు అక్కడ కావాల్సిన లెటర్స్ ఎడ్యుకేషన్ లెటర్స్ పెరుగుతుంది ఇండస్ట్రీస్ పెరుగుతాయి ఉద్యోగాలు పెరిగితే అక్కడ ఉన్న యువతికి అలాగే ఈ ఆర్టికల్స్ని రద్దు చేయడం ద్వారా అక్కడ వచ్చిన కొంత సంక్షోభం ఏమిటంటే ఇంటర్నెట్ను బ్లాక్ చేశారు ఆ టైంలో చాలామంది ఇబ్బంది పడ్డారు చాలామంది అక్కడ ఉపాధి కూడా కోల్పోయారు అయితే మెల్లమెల్లగా టూ జీని త్రీ జీని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు టూ జీ లెవెల్లో అక్కడ అందుబాటులో ఉంది ఫ్యూచర్లో అక్కడ ఒకవేళ స్వయం ప్రతిపత్తి అంటే ఇప్పుడు కేంద్ర యూటీ కింద కాకుండా దాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నారు ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు కమ్యూనికేషన్ సర్వీసెస్ పెరుగుతాయి అండ్ రాష్ట్రాల మధ్య వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్స్ అలాగే పరిశ్రమలు పెరుగుతాయి అండ్ అక్కడ ఉండే వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి అక్కడ ఉండే వ్యాపారాన్ని బదిలీ బదిలీ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది సో చూద్దాం ఏమవుతుందో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అప్పటి ప్రభుత్వము లేదంటే జమ్మూ కాశ్మీర్లో అక్కడున్న స్వయం ప్రతిపత్తి వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉగ్రవాది చర్యలను అడ్డుకోవడానికి కావాల్సిన బలం లేదు దానివల్ల ప్రజలు చాలా నష్టాలు పోయారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు అది వేరే విషయం ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్